हेलो वेलकम वेलकम बैक टू माय चैनल दिस इज श्रुति यू आर लुकिंग मी ऑन टिंडेड इंडियन गर्ल। ఇంకా హైదరాబాద్ వెళ్ళాను, మీ అందరికీ తెలిసిందే కదా, ఎందుకంటే హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ హాల్స్ చేశాను కాబట్టి. సో అవి కాకుండా లైక్ కొన్ని మాల్స్లో ర్యాండమ్గా కొన్న స్టఫ్ ఉందన్నమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో అండ్ రివ్యూ దెమ్ బికాజ్ నేను తీసుకున్న కొన్ని కొన్ని చాలా నచ్చినాయి నాకు, అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అండ్ గివ్ సమ్ రివ్యూస్ ఆన్ దాట్. అవి చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నా. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. బై ద వే ఇప్పుడే నేను జస్ట్ హెర్బ్స్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ ఉంది కదా అది యూజ్ చేశాను లిప్స్కి, చాలా బాగుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఎ రీల్ అబౌట్ ఇట్. ఇట్ హాజ్ మై హార్ట్ యునో, చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట. యాక్చువల్లీ అది ఏదో లిప్స్టిక్ వేసుకున్నట్టు అట్లా అనిపించట్లేదు, లైక్ లిప్ అండ్ చీక్ టింట్ కదా, చాలా సటిల్గా చాలా బాగుంది. ఐ డెఫినెట్లీ డూ ఏ రివ్యూ ఆన్ దాట్ యాజ్ వెల్, సెపరేట్ రివ్యూ ఆర్ ఏ సెపరేట్ షార్ట్ ఆన్ దాట్. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఐ బాట్ ఫ్యూ థింగ్స్ లైక్ మా ఫ్రెండ్తో బయటకు వెళ్ళానని చెప్పాను కదా. సో అప్పుడు నేను మినీసోకి వెళ్ళాను షాపింగ్ చేయడానికి, లైక్ నాట్ షాపింగ్ కైండ్ ఆఫ్ థింగ్, జస్ట్ విండో షాపింగ్ చేయడానికి వెళ్ళాను. విండో షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఐ సా దిస్ పర్స్, చాలా చాలా నచ్చింది నాకు ఇది. సో దిస్ హ్యాస్ అ కార్డ్స్ వ్యాలెట్ ఉంటాయన్నమాట, కార్డ్స్ వ్యాలెట్ అండ్ ఇక్కడ స్టోరేజ్కి కొంచెం ఉంది స్పేస్, అండ్ అది కాకుండా లోపల మనీ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది అండ్ కాయిన్స్ కోసం కూడా స్పేస్ ఉంది. యూజువల్గా పౌచెస్కి ఎట్లా అంటే ఈ మధ్యన వచ్చే పౌచెస్కి ఈ లోపలే కార్డ్స్కి ఇచ్చేస్తున్నారు కదా, సో అలా ఇవ్వకుండా సపరేట్గా ఇచ్చారనమాట కార్డ్స్ కోసము. సో నాకు అది చాలా నచ్చింది, అండ్ ఈ కలర్ లెదర్ టైప్ ఉండడం చాలా క్లాసిక్గా ఉందన్నమాట. సో ఎక్కడికైనా క్యారీ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం చాలా క్లాసిక్గా ఉంటుందన్నమాట. సో లెదర్ ఫినిష్తో చూడండి మనకు ఎలా వస్తుందో అలా వచ్చింది. ఇక్కడ ఐ మినీ సో మై లైఫ్ అని ఉంది, సో అది నచ్చింది. అండ్ దాంతోపాటు ఈ ట్యాగ్ కూడా వచ్చిందనమాట, దిస్ ఈజ్ ఫర్ 800 రూపీస్. బాగా గుర్తుండిపోయింది, 800 పెట్టాలా వద్దా వ్యాలెట్కి, పెట్టాలా వద్దా అని ఆలోచించాను. బట్ సమ్హౌ యూ నీడ్ ఏ నైస్ వ్యాలెట్ ఫర్ లాంగ్ టైమ్ అని అనిపించింది. ఏమో ఎన్నాళ్ళు వస్తుందో నాకు కూడా తెలియదు, కానీ ఒక మంచి పర్చేస్లా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఐ రియలీ లైక్ హ్యాడ్ సో మెనీ థాట్స్ ఆన్ దిస్, తీసుకుందామా వద్దా, నేను ఎక్కువ యూజ్ చేస్తానా లేదా ఏంటి అది ఇది అని ఆలోచించాను. బట్ సమ్హౌ తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది, అందుకోసమనే వాట్ దిస్. అండ్ ఈ ట్యాగ్ పెద్ద యూజ్ లేదు నాకు, బికాజ్ ఇది పెట్టి ఇందులో ఇన్సర్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ట్యాగ్ లాగా, బట్ దానికంటే నాకు ఇలాగే ఈజీగా హ్యాండీగా ఉంది క్యారీ చేయడానికి అది. సో అందుకోసం అనేది తీసుకున్నాను అనమాట. దాని తర్వాత తీసుకున్నది మినీసో నుంచే, ఇది కూడా దిస్ ఈజ్ డబుల్ హెడ్ యాక్నే నీడిల్ అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఫర్ 190 రూపీస్. సో ఇది వచ్చేసి మినీసో నుంచి తీసుకున్నాను అనమాట. దీనికి నాకు నచ్చింది ఏంటంటే స్పెషల్గా ఒక లైక్ గ్లాస్ది కాదు ప్లాస్టిక్ది ఒక చిన్న ఇట్లా ఇస్తారనమాట, దీని ఏమంటారు టెస్ట్ ట్యూబ్లా ఉంది ఇది, ఈ టెస్ట్ ట్యూబ్ లాంటిది ఇస్తారనమాట. సో ఇది పెట్టుకోవడానికి కొంచెం సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటుంది, ఎందుకంటే నేను మా ప్రిన్స్ని అస్సలు నమ్మలేను, హీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, తీసుకొచ్చి ఇలా పొడి చేయడం లేదా ఇలా గుచ్చి చేయడం చేస్తాడు. సో ఐ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అని అనిపించింది, అందుకే ఇలాంటి దాంట్లో ఉందనుకో తీయడానికి కష్టపడతాడు కొంచెం ఫస్ట్. సో అది తీసేలోపు ఎవరో ఒకళ్ళని దగ్గర ఉంటాం కాబట్టి చూడొచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే ఇలాంటివి తీసుకున్నాను. సో దిస్ హ్యాజ్ ఎ షార్ప్, అమ్మో కట్ అయిపోతుంది ఇప్పుడే కొంచెం, అమ్మో చాలా షార్ప్ ఉంది ఇది నీడిల్ టైప్. ఇదేంటంటే బ్లాక్ హెడ్ ఐ మీన్ సారీ యాక్నెస్ ఉంటాయి కదా, యాక్నెస్ మీద గుచ్చి లైక్ ఫస్ట్ బయటికి తీయడానికి అట్లా చేయడానికి ఉంటుంది అనమాట. ఐ డోంట్ యూస్ దిస్, ఐ జస్ట్ బాట్ ఫర్ దిస్, కానీ ఈ రెండు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. అండ్ దీనికి ఒక రబ్బర్ స్టాపర్ లాంటిది ఏదో ఇచ్చారు, సో అది పెట్టేసి ఉంచుతాను. ఐ డోంట్ ఈవెన్ యూస్ దిస్, చాలా షార్ప్ ఉంది నీడిల్ కూడా. కానీ ఇదైతే బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి లైక్ ఎలా ఉంటుందంటే సూది ఎక్కించడానికి ఒక నీడిల్స్లా ఉంటాయి చూడండి అలాంటిది ఉంటుంది. సో ఇట్లా పెట్టి నీడిల్ టైప్లో ఇలా ఎలా తీయాలన్నమాట, తీస్తే బాగానే వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే బ్లాక్ హెడ్స్ తీయడానికి బెస్ట్ వే ఏంట్రా అంటే స్టీమ్ చేసుకుని, ఫేస్ స్టీమ్ చేసుకున్న తర్వాత అప్పుడు తీయండి, బ్లాక్ హెడ్స్ ఈజీగా వస్తాయి. నేను అబ్జర్వ్ చేసింది అయితే అది, సో అందుకోసమని తీసుకున్నాను అనమాట. ఇది మినీసో నుంచే నేను పెయిర్ ఆఫ్ క్లిప్స్ తీసుకున్నాను అనమాట, అండ్ లైక్ ఒకటేమో నార్మల్ క్లిప్, ఒకటేమో టిక్ టాక్ లాంటిది అనమాట. యాక్చువల్లీ అవి ఈ వీడియో చేసేటప్పుడు అవి కనిపించలేదు, సో చూపించలేదు అప్పుడు. సో అందుకోసం నేను విడిగా చూపిస్తున్నా వాటి రివ్యూ చేయడం కోసం. ఈ క్లిప్స్ జనరల్గా మనకి బయట స్ట్రీట్ షాపింగ్లో దొరికే క్లిప్స్లా లేవన్నమాట, కొంచెం డిఫరెంట్గా స్టర్డీగా బాగున్నాయి. యాక్చువల్లీ మనం ఏంటంటే చైన్ టైప్స్లా ఉన్నాయనుకోండి బయటకు వచ్చేస్తాయి చైన్ టైప్లా ఉన్నవి, కానీ ఇది అలా లేదు, చాలా నీట్గా చాలా ఏమంటారు
సాలిడ్గా ఉంది, చాలా నీట్గా ఉంది, పెట్టుకుంటే కూడా చాలా క్లాసిక్గా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి మ్యాట్ ఫినిష్, మెటల్ మ్యాట్ ఫినిష్లో ఉందన్నమాట. ఇంకొకటి చైన్ టైప్ ఆఫ్ దానిలో ఉంది. నాకు రెండు కూడా చాలా నచ్చినాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఏ రివ్యూ. అండ్ దీస్ ఆర్ ప్రైసింగ్ అరౌండ్ 200 rupees అనమాట. సో అందుకోసం నేను నచ్చి తీసుకున్నాను. సో లెట్స్ కంటిన్యూ విత్ ద వీడియో. కుక్కట్పల్లిలో వెళ్ళాను అనమాట. కుక్కట్పల్లి వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేశాను. స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే ఒక టాప్ తీసుకున్నాను, మా చెల్లికి ఒక టాప్ తీసుకున్నాను, అండ్ అంతే. అక్కడ ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదన్నమాట కుక్కట్పల్లిలో, ఎందుకంటే అంత అఫోర్డబుల్గా ఏమనిపించలేదు, అన్నీ కొంచెం ప్రైజీగానే అనిపించినాయి. ఒక పెద్ద షాప్ పక్కనే పెట్టారనమాట, లైక్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా కలిపి ఒక చోట పెట్టారు. సో అక్కడ ఇవి బాజుబాన్స్ అంటారు కదా, అరవంకీలు ఇవి అంటారు కదా, ఇక్కడ పెట్టుకుంటాం, హ్యాండ్స్కి పెట్టుకుంటాం కదా జ్యువెలరీ టైప్ ఇట్లా. సో ఇలాంటి జ్యువెలరీ ఉన్నాయన్నమాట. ఈ జ్యువెలరీ నేను యాక్చువల్లీ చోకర్గా ఇలా పెట్టుకుని చూశాను, చాలా బాగుంది, చాలా నచ్చింది. యాక్చువల్లీ అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా అన్నారు ఇది చాలా బాగా సూట్ అయింది నీకు, పెట్టుకో అని చెప్పేసి, తీసుకుంటే తీసుకో, చాలా నీట్గా ఉందన్నారు. సో దిస్ యాక్చువల్లీ హీ కోటెడ్ మీ 750 rupees, 750 rupees చెప్పాడు. అమ్మో 750 rupees ఎవరు పెట్టుకుంటారు అనుకున్నాం. అక్కడ వాళ్ళు అడిగితే 400 అట్లా పెట్టచ్చు అన్నారు, 500 అట్లా బార్గెన్ చేసాము. సో 350 ఫైనల్ అనుకున్నాము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చైన్ అంత బాగాలేదు, ఇక్కడ చివరిలో కొంచెం ఒక చిన్న డిఫెక్ట్ ఉంది ఎక్కడో. సో ఆ డిఫెక్ట్ ఉంటే నేను చెప్పానమాట, ఇది డిఫెక్ట్ ఉంది నాకు నచ్చలేదు, వేరే పీస్ ఉంటే చూడన్నాను. వేరే పీస్ ఎంత వెతికినా కనిపించలేదు. సో 350 అన్నది 300 rupees ఇచ్చాడు అనమాట, స్మాల్ డిఫెక్ట్ ఉంది కాబట్టి 300 ఇచ్చాడు. కానీ 300 rupees చాలా వర్త్ అనిపించింది, చిన్న డిజైన్ చాలా క్యూట్గా నీట్గా అనిపించింది. సో అందుకోసం అనేది తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ ఫర్ 300 rupees, విచ్ ఈస్ క్వైట్ నైస్. సో ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీ బయట దొరుకుతుంది కదా, 300-350 దొరుకుతుంది కదా. ఇవే కొంచెం క్వాలిటీవి మంచివి దొరకాలి అంటే కనుక కుషాల్స్ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, లైక్ వాటిలోనే మంచి క్వాలిటీవి అమ్ముతారనమాట కుషాల్స్ అనే ఒక జ్యువెలరీ షాప్లో. సో ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళాను అనమాట నేను. లైక్ చూడడానికి ఆల్మోస్ట్ గోల్డ్ లాగే ఉంటాయి, అంత క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఈ చౌకర్ ఉంది కానీ ఈ చౌకర్ మీదకి పెట్టుకోవడానికి ఏమీ లేవన్నమాట ఇయర్ టాప్స్. లైక్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడంటే మమ్మీ దగ్గర చాలా ఉంటాయి కానీ నా దగ్గర లేవన్నమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బై సంథింగ్ టు వేర్ ఆన్ దిస్ చౌకర్ అని అనిపించింది, అందుకోసమే నేను తీసుకున్నా. యూ కెన్ హియర్ ద సౌండ్, ఎంత బాగా వస్తుందో సౌండ్ కూడా. లైక్ చాలా నచ్చింది నాకు ఇది, కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినరమేమా. అండ్ ఇయర్ టాప్స్ చాలా 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 బాగున్నాయి, వర్క్ ఫినిష్ చాలా బాగుంటాయి. అండ్ కుషాల్స్ ఇంకొకటి ఏంటో తెలుసా, కుషాల్స్ ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు. నేను మొన్నే రాజమండ్రిలో చూశాను, అది ఫినిష్ అయినట్టు ఉంది, కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. ఐ జస్ట్ వాంటెడ్ టు గో టు దట్ కుషాల్స్ షాప్ వన్స్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ అ రివ్యూ ఆన్ ద ప్రొడక్ట్స్ అండ్ ఆల్, బికాజ్ నాకు చాలా నచ్చింది ఆ కుషాల్స్లో ప్రొడక్ట్స్. సో ఈ క్యూట్గా ఉన్నాయన్నమాట ఇవి, ఈ ఇయర్ టాప్స్ జుమ్కీస్. సో నాకంటూ ఒకటి ఉండాలని చెప్పేసి ఇట్లాంటివి తీసుకున్నా. దే హ్యాడ్ రెడ్ స్టోన్ కైండ్ ఆఫ్ థింగ్, మధ్యలో 3 stones వచ్చి, ఫినిషింగ్ వర్క్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా ఉంటుంది, దిస్ ఈస్ ఫర్ 550 rupees, పిండి కొద్ది రొట్టె. సో పిండి ఎంత ఉంటుందో రొట్టె కూడా అంతే వస్తుంది. ఇది 550 rupees తక్కువ కాదు, కానీ చాలా బాగున్నాయి, క్వాలిటీ అంతే బాగుంది. మీరు ఆల్మోస్ట్ ఒక 4-5 years ఈజీగా వాడేయచ్చు, ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా ఒక కలర్ కానీ ఏదైనా పోయిందంటే కనుక వాళ్ళు మళ్ళీ కలరింగ్ చేసి కూడా ఇస్తారనమాట. వన్స్ ఆర్ ట్వైస్ నాకు ఐడియా లేదు కానీ వాళ్ళు చెప్పారు నాకు, మీకు ఒకవేళ కలర్ పోతే కనుక మళ్ళీ రండి కుషాల్స్కి, ఏ కుషాల్స్ కన్నా వెళ్ళచ్చు, వెళ్తే మీకు కలర్ ఫేడ్ అయితే కనుక కలర్ మళ్ళీ వేయించి ఇస్తాము అని చెప్పేసి అన్నారు. సో అందుకోసమే ప్రామిసింగ్గా అనిపించింది ఇవి కూడా, అందుకని తీసుకున్నాం. గోల్డ్ జ్యువెలరీ అందరు ఇన్వెస్ట్ చేయలేరు మనీ, సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, బికాజ్ చాలాసార్లు వాడచ్చు నన్ను అడిగితే. ఇది దేని మీదకన్నా ఈ బుట్టలు లాంటివి పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ దాని తర్వాత నాకు ఈ స్టడ్స్ టైప్ చాలా నచ్చినాయి అనమాట, అండ్ దీస్ ఆర్ ఫర్ 350 rupees. మీకు పక్కన వీడియో కూడా చూపిస్తాను, ఇందులో చూడొచ్చు. లైక్ గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ రెడ్ కలర్ స్టోన్తో చాలా బాగుంది, ఇలా సింపుల్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు ఇలా ఎలిగెంట్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందని అనిపించింది. నాకు ఇలాంటివి ఇదివరకు ఉండేవన్నమాట మా మమ్మీ దగ్గర, ఒట్టి మెరూన్ షేడ్ అనమాట అది. అండ్ ఇంకొక టైప్ వచ్చేసి అందులో అన్ని పేస్టల్ కలర్స్ ఉండే స్టోన్స్ అనమాట. నాకు ఆ రెండు ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా నచ్చేవి, అన్ఫార్చునేట్లీ అవి ఎక్కడెక్కడో పడిపోయినాయి అనమాట ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు. అలా ఆ టైప్ చాలా నచ్చింది చిన్నప్పుడు. అవి నాకు చాలా చాలా ఇష్టమైన జ్యువెలరీ ఐటమ్స్ అనమాట, చోలీలు చాలా స్టర్డీగా చాలా నీట్గా వర్క్ ఫినిష్ చాలా బాగుండేవి. సో అలాంటివే నాకు కుషాల్స్లో కనిపించినాయి అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ ఏ కుషాల్స్ నియర్ బై ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, వాళ్ళ డీటెయిల్స్ చాలా బాగుంటాయి. అండ్ వాళ్ళకి ఒక వెబ్సైట్ ఆర్ యాప్ ఉంది, అది ఫుల్ టు ఫుల్ బక్వాస్ యాప్ అనమాట, ఒక్కసారి కూడా సరిగ్గా పనిచేసినట్టు నాకు అనిపించలేదు. మోడల్స్ అయితే చూడడానికి ఉంటాయి, అది మరి ఆన్లైన్ ఆర్డర్ ఎట్లా చేయాలి అంత మంచిగా ఏమనిపించలేదు యాప్.
కానీ షాప్ కి వెళ్ళి చూస్తే ఒక రియల్ ఫీల్, అంటే చూసి ఓకే బాగుందా సూట్ అయిందని చెక్ చేసి కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత నేను యాక్చువల్లీ నేను ఒక నా వీడియో ఒకటి పెండింగ్ ఉండిపోయింది అనమాట. ఆ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకా టైం పట్టేటట్టు ఉంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ గురించి చూపిస్తున్నాను. ఇది ఒక వెయిస్ట్ బెల్ట్ అనమాట, బ్లాక్ కలర్ వెయిస్ట్ బెల్ట్, హెర్మైస్ లోగో కూడా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే డిఎన్జీ అండ్ షెనల్వి అలాంటి లోగోస్ వచ్చి ఇట్లాంటి వెయిస్ట్ బ్యాండ్స్ ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ అ స్ప్రింగ్ వెయిస్ట్ బ్యాండ్, సో ఇలా ఉందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఫర్ 249 rupees. చాలా బాగుంది. ఆ స్టోర్కి వెళ్ళాను అనమాట, ఆ స్టోర్లో చాలాసేపు తిరిగాను నేను, చాలా నచ్చినాయి అనమాట. అన్నీ కొనేద్దామని ఉంది, 200-300 ప్రైస్ రేంజింగ్లో ఉన్నాయి. వద్దు వద్దు వద్దు, కంట్రోల్ శృతి, కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ వెళ్ళాను అనమాట. అండ్ దిస్ మాల్ ఈజ్ ఇన్ పంజాగుట్ట. పంజాగుట్టలో బిగ్ బజార్ ఉండదు చూడండి, ఆ పక్కనే ఒక మాల్ ఉంటుంది కదా, ఆ మాల్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఐ ఫర్గట్ దట్ మాల్ నేమ్, కరెక్ట్గా గుర్తులేదు నాకు, అందుకోసం అని చెప్పట్లే. పౌడర్ బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ అనమాట, సో ఆ డ్రెస్ వేసుకెళ్ళాను ఆ రోజు. సో ఆ లాంగ్ డ్రెస్ మీదకి బ్లాక్ కలర్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంది. అప్పుడు అనిపించింది ఓకే శారీస్ మీదకి బెల్ట్స్ లాగా, లేదంటే ఏదన్నా అకేషన్స్కి లైక్ డ్రెస్సెస్ మీద కూడా బెల్ట్స్ లా పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపించి తీసుకున్నాను. నేను ఇప్పటికి వచ్చేది ఇది యూజ్ చేయలేదు, బట్ దిస్ ఈజ్ వర్త్ ఇన్వెస్టింగ్ అని అనిపించింది, బికాజ్ ఎలాస్టిక్ అనమాట. సో దెర్ ఈస్ నో లైక్ చూడండి ఉంటుందా పడుతుందా లేదా ఫ్యూచర్కి అంత ఆలోచించక్కర్లేదు. సో అందుకోసమని ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అదే షాప్లోనే ఇంకొక ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. ఇది చైన్ కైండ్ ఆఫ్ థింగ్, డబల్ లేయర్ చైన్ అనమాట. ఒకటి మధ్యలో ఇలా వస్తుంది, కింద వచ్చేసి ఇలా ఫ్లోరల్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది అనమాట. ఇక్కడకి బాగా కనిపిస్తుంది మెడలో అని చెప్పేసి తీసుకున్నాను. ఎప్పుడు యూజ్ చేశాను అంటే మా ఇంట్లో క్రిస్మస్ జరిగినప్పుడు యూజ్ చేశాను. ఐ షో యూ ఎ పిక్. మెడలో పెట్టుకున్నది ఇదే అనమాట. అది పెట్టుకుని తీసేటప్పుడు టప్పని తెగిపోయింది. దిస్ ఇస్ ఫర్ 300 rupees. 300 rupees వర్త్ అయితే లేదు, ఈజీగా ఇది అయిపోతుంది, పాడైపోతుంది. అండ్ కలర్ కూడా యాంటీ టార్నిష్ కాదనమాట, సో ఈజీగా ఫేడ్ అయిపోతుంది. అండ్ ఇవి నేను కాకినాడలో మాల్లో కూడా చూశాను, యూజువల్గా ఎక్కడన్నా దొరుకుతుంది, నాట్ ఇన్ హైదరాబాద్ పర్టికులర్లీ ఆ షాప్లోనే అని కాదు, బయట కూడా నేను కుక్కట్పల్లిలో కూడా చూశాను. అండ్ ఈ మధ్యన రోడ్డు మీద కూడా లైక్ స్ట్రీట్ షాపింగ్లో కూడా చాలా వరకు దొరికేస్తుంది ఈ టైప్. సో దాని తర్వాత నేను ఇంకా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేస్తున్నాను అన్నప్పుడు మా బ్రదర్ వెస్ట్ సైడ్లో షాపింగ్ చేశాడు అనమాట. సో తను షాపింగ్ చేసినప్పుడు నేను కింద వెతుక్కుంటూ ఉంటున్నాను అనమాట, ఏమున్నాయి ఏమున్నాయని. ఐ సా దిస్ రింగ్, ఎంత బాగుందో, పెద్ద రింగ్, కానీ చాలా అంటే చాలా బాగుంది తెలుసా నాకు. ఇదైతే చాలా నచ్చింది, లైక్ చూడండి చాలా పెద్దగా ఉంది రింగ్ పెట్టుకోవడానికి. దిస్ ఇస్ సో గుడ్, చూడడానికి చాలా బాగుంది. అంటే లైక్ ఏదన్నా అంటే ఫుల్ క్లమ్జీగా ఉన్న డ్రెస్సెస్ మీదకి అయితే బాగోదు, ప్లెయిన్ డ్రెస్సెస్ ఇది ఒకటే హైలైట్ అవుతుంది అనేటప్పుడు తీసుకుంటే మాత్రం దిస్ ఇస్ ద స్టేట్మెంట్ రింగ్ అని చెప్తాను నేను. చాలా బాగుంది, హ్యాస్ దట్ ఫీల్ లైక్ వావ్ అన్న ఫీలింగ్ ఉంది. చాలా నీట్ లుక్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇలాంటివి తీసుకుందామని అనుకుంటున్నాను, కానీ ఇంత పెద్దగా ఉంటాయి ఏం బాగుంటాయి అని అనిపించింది, కానీ ఇది అలా లేదు, పెద్దగా ఉన్నా కూడా చాలా నీట్గా ఉంది. సో అందుకోసమని ఇది ఒకటి తీసుకున్నా. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇవి నేను హైదరాబాద్లో కొన్న ప్రొడక్ట్స్ అనమాట, ఎక్కడెక్కడ తీసుకున్నాను అనేది చెప్పాలి అని అనుకున్నా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ లైక్, కమెంట్ అండ్ షేర్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్, అండ్ ప్లీజ్ షో యువర్ లవ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. అండ్ ఐ విల్ డూ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ వీడియోస్. సో విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, బై బై. ఉషాల్స్ అని చెప్పేసి జ్యువెలరీ షాప్ అనమాట, లైక్ యాంటీ టార్నిష్ అంటారా, లేదంటే ఎట్లా చెప్పాలి, ఇమిటేషన్ జ్యువెలరీస్ అంటారు చూడండి. అంటే లైక్ గోల్డ్ జ్యువెలరీ కాదు. ఆ చౌకర్ మీదకి ఇయర్ టాప్స్ లేవన్నమాట నాకు. నేను ఆ చౌకర్ వచ్చేసి కుక్కట్పల్లిలో తీసుకున్నాను, దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు. సో లేదు, దాని గురించి చెప్తాను. అండ్ దిస్ ఈస్ ఫర్ 190 rupees ఫ్రమ్ మీషో. ఈ రెండు కూడా మీషో నుంచే తీసుకున్నాను, చాలా నచ్చినాయి ఈ ప్రొడక్ట్స్ కూడా. సో బాజుబాన్స్ అంటారు, యాక్చువల్లీ నాకు హిందీలోనే గుర్తొస్తుంది, తెలుగులో గుర్తు రావట్లే. అండ్ దిస్ ఈస్ సో గుడ్.